పరిశుద్ధ గ్రంథం మన యొక్క జీవితాల్లో ప్రతి అంశంలో మనం ఎలా నడుచుకోవాలి అనే దాని గురించి ఎన్నో విషయాలు మనకు బోధిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా మన కుటుంబాలను మనం ఎలా నడిపించుకోవాలో, దేవునితో ఎటువంటి ఆత్మీయ సహవాసాన్ని కలిగి ఉండాలో, మన తోటివారితో ఏ విధంగా మనం ప్రవర్తించాలో, ఇలా దాదాపుగా ప్రతి అంశాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. అంతేకాదు మన చేతిలోనికి వచ్చేటువంటి ధనాన్ని మనం ఎలా ఖర్చు పెట్టాలి, మన యొక్క ధనాన్ని మనం ఎలా వినియోగించుకోవాలి అనే దాని గురించి కూడా పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. మన జీవితంలో మంచివి కానివి ఏంటి, ఏది మంచిది కాదని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తుంది అనే వాటిని గురించి గడిచిన భాగాల్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మరొక విషయాన్ని మీ ఎదుటికి నేను తీసుకురావాలనుకుంటున్నాను. నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని పరిశీలిస్తే, అక్కడ నెహెమ్యా అనేటువంటి ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మరియు నేను, మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా అంటున్నాడు. మాట్లాడుతున్న వ్యక్తి నెహెమ్యా, ఆనాడు ఉన్నటువంటి యూదులతో అధికారులతో ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు చేయునది మంచిది కాదు. ఏం చేశారు వాళ్ళు అని ఈ సందర్భాన్ని మనం ఆలోచించేస్తే, నెహెమ్యా తన పరిచర్యలో యెరూషలేము యొక్క ప్రాకారములను పునర్నిర్మించడానికి ప్రయాసపడ్డాడు. ఈ పునర్నిర్మాణం చేసే ప్రక్రియలో చాలా సమస్యలు ఆయనకు ఎదురయ్యాయి. ఎంతోమంది ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు. ఓ పని మనం చేసేటప్పుడు అది నచ్చేవాళ్ళు ఉంటారు, గిట్టని వాళ్ళు ఉంటారు. నచ్చేవాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తే, గిట్టని వాళ్ళు మనకు వ్యతిరేకంగా నిలబడతారు. నెహెమ్యా జీవితంలో కూడా జరిగింది అదే. నెహెమ్యా యెరూషలేము ప్రాకారాలను తిరిగి కట్టడం ఎవరికైతే నచ్చలేదో, ఎవరికైతే ఇష్టం లేదో, వాళ్ళు ఏం చేశారంటే, నెహెమ్యాను, నెహెమ్యా పనిని ఆటంకపరచడానికి ఎన్ని రకాలుగా వారు ప్రయాసపడగలరో అన్ని రకాలుగా ప్రయాసపడ్డారు. సరే, వాటన్నిటినీ నెహెమ్యా ఒక పక్క జయిస్తున్నప్పటికీ, నెహెమ్యా పరిష్కరించాల్సిన ఇంకొన్ని సమస్యలు ఉండిపోయినాయి. అవి బయట నుంచి వచ్చే సమస్యలు కాదు, కానీ అంతర్గతంగా ప్రజల మధ్య ఉండిపోయిన సమస్యలు. నెహెమ్యా పరిచర్య చేస్తున్న ఆ దినాల్లో పేదరికం ఎక్కువగా ఉంది. రకరకాల కారణాల చేత ఈ పేదరికం ఎక్కువైంది. కరువు, ఆహారం కొరత, అంతేకాకుండా రాజుకు పన్నులు చెల్లించడం, ఆయా కారణాలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎకనామికల్గా, ఆర్థికంగా దిగువ స్థాయిలో ఉన్నటువంటి వారు, మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి వారు, ఎంతో కొంత ఆస్తిపాస్తులు కలిగినటువంటి వారు, ప్రతి ఒక్కరు కూడా రోజురోజుకి ఆర్థికంగా దిగజారిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. మన జీవితాల్లో ఇలాంటి కొరతలు వచ్చినప్పుడు, కరువు ఉన్నప్పుడు, ఆహారం కొరత ఏర్పడినప్పుడు, పన్నులు కట్టాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు, మన కనీస అవసరాలు తీర్చబడడం కోసం మనం అప్పులు చేస్తూ ఉంటాం. ఈ అప్పులు చేసేటువంటి ప్రక్రియలో వడ్డీ లేకుండా అప్పిచ్చేవాళ్ళు ఉన్నారా? బహుశా కొంతమంది ఉంటారేమో. యూదులకు దేవుడు నేర్పింది ఏంటంటే, యూదులు వారి యొక్క ధనాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. ఎందుకంటే అప్పు చేసేటువంటి వ్యక్తి తనకున్న అవసరాన్ని బట్టి అప్పు చేస్తున్నాడు. ఆ అప్పు తిరిగి చెల్లించడమే అతనికి భారం అయితే, తను ఎన్ని రూపాయలైతే తీసుకుంటున్నాడో అన్ని రూపాయలకి కొంత ఎక్స్ట్రా నువ్వు ఇంత కట్టాలి, కొంత ఎక్కువగా నువ్వు ఇంత చెల్లించాలి అని చెప్తున్నప్పుడు అధికమైన భారాన్ని ఆ వ్యక్తి మీద మనం మోపుతున్నట్టే. ఈ అధికమైన భారం ఆ వ్యక్తి మీద మోపటాన్ని బట్టి ఆ వ్యక్తి తన ఆర్థిక స్థాయిలో పైకి రావడం పక్కకు పెట్టి అంతకంతకు దిగజారిపోయే అవకాశం ఉంది. సో కాబట్టి మొదటి నుండి కూడా దేవుడి యొక్క నియమం పెట్టాడు, యూదులు ఎవరూ కూడా వారి యొక్క సహోదరులకు ధనాన్ని వడ్డీకి ఇవ్వకూడదు. ఇప్పటికీ చాలామంది దాన్ని పాటిస్తూ ఉన్నారు. కానీ నెహెమ్యా కాలంలో జీవించిన కొంతమంది ప్రజలు ఏం చేశారంటే, ఎవరు ఎలా పోతే నాకేంటి, తమ యొక్క జీవితంలో ఎదుటివారి గురించి ఆలోచన చేయకుండా, తోటివారి యొక్క బాగును కోరుకోకుండా, వారి క్షేమాన్ని ఆశించకుండా
వీరి సొంత లాభం చూసుకున్నారు. వాళ్ళ సొంత లాభాన్ని వారు చూసుకుని ఆ సొంత లాభం పొందటం కోసం వారు వారి యొక్క జీవితంలో ఏం చేశారంటే ధనాన్ని వడ్డీకి ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, ధనాన్ని వడ్డీకి ఇవ్వడం ద్వారా అంతకంతకు పేదరికంలోనికి ఆ ప్రజలు దిగిపోయేవారుగా మారిపోయారు. ఈ సమయంలో ఈ యొక్క విషయాన్ని అక్కడున్న ప్రజలు నెహెమియా దృష్టికి తీసుకొచ్చారు. అప్పుడు నెహెమియా ఆ ప్రజల మీద ఎవరైతే ఆ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళ మీద కోప్పడ్డాడు. కోప్పడి ఆ కోప్పడిన సందర్భంలో ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మీరు చేయునది మంచిది కాదు. సరే, దీని గురించి ఇంకా కొంత మనం ఆలోచన చేయటానికి ముందుగా నెహెమియా ఎలా ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, నెహెమియా పేదల పట్ల జాలి దయ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన తన ధనాన్ని వడ్డీకి ఇచ్చినట్టు ఎక్కడా లేదు, వారిని ఎక్స్ప్లాయిడ్ చేసేటువంటి ప్రక్రియలో కొనసాగినట్లుగా ఏమాత్రమో చెప్పబడలేదు. అంటే వారిని అణచివేయడానికి నెహెమియా ప్రయత్నం చేయలేదు. కానీ ఈ ప్రజలు సొంత లాభాన్ని మానుకోలేకపోయారు, సొంత లాభాన్ని కొంత మానుకోలేకపోయారు, పొరుగు వారికి సహాయం చేయలేకపోయారు, వాళ్ళ స్వార్థాన్ని చూసుకున్నవారుగా ఉన్నారు. ఈ యొక్క వచనం మనకు నేర్పేటువంటి పాఠం ఏంటి, ఏంటి మన జీవితంలో మంచిది కానిది అంటే, స్వార్థం మంచిది కాదు. ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలు గుర్తించలేనటువంటి రీతిలో మన స్వార్థాన్ని నెరవేర్చుకునేటువంటి ప్రయత్నాలు మంచివి కాదు. చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించేటువంటి చాలామంది కూడా, దేవుని మందిరానికి వచ్చేటువంటి చాలామంది, క్రైస్తవులైనటువంటి చాలామంది కూడా తమ ధనాన్ని ఖర్చు పెట్టుకునేటువంటి విధానంలో, తమ ధనాన్ని ఉపయోగించేటువంటి విధానంలో ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇచ్చాను, అంటే దేవునికి ఇవ్వాల్సిన దశం భాగం ఇచ్చాను, సంఘంలో ఇవ్వాల్సిన కానుక ఇచ్చాను, ఇక మిగిలిన ఇన్కమ్ అంతా, మిగిలిన ఆదాయం అంతా నా ఇష్టం, నేనేమైనా చేస్తాను, అందులో నేను ఎవరికి ఇస్తానో, ఎందుకు ఇస్తానో, ఏ విధమైన వ్యాపారం చేస్తానో అని ఆలోచన చేస్తూ ఇష్టానుసారంగా ప్రవర్తించేటువంటి వారుగా ఉంటారు. కానీ మనం దేవునికిచ్చే భాగం దేవునికిచ్చి మిగతా ధనాన్ని మన ఇష్టానుసారంగా వాడమని బైబిల్ మనకు బోధించట్లేదు. కానీ మిగతా ధనం ఏదైతే ఉందో, ఈ మిగతా ధనం కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిధిలో మనం ఖర్చు పెట్టడం ద్వారా దేవుణ్ణి మహింపరిచే వారంగా ఉంటాం. అంతేకాకుండా దాని ద్వారా ఇతరులను సేవించేటువంటి వారంగా, అంటే ఆ ధనాన్ని ఉపయోగించి ఇతరులకు సేవ చేసే వారంగా, ఇతరులకు సహాయం చేసేటువంటి వారంగా, అన్నీ ఉచితంగా పంచమని కాదు కానీ నా ఉద్దేశం ఆ ధనాన్ని ఇతరులకు సహకారంగా ఉపయోగించే క్రమంలో కూడా సొంత లాభాన్ని కొంత మానుకొని వారికి సహాయం చేసే ప్రక్రియలో మనం కొనసాగటం చాలా మంచిది. ఇదనం దేవుని వాక్యం వింటుండగా ఈ విభాగంలో ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను నా జీవితంలో స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నానా, ఎదుటి వ్యక్తి యొక్క అవసరతను అర్థం చేసుకుని ప్రవర్తిస్తున్నానా, ఇది మనం పరిశీలన చేసుకోవాలి. అది ఒక్క ధనం గురించే కాదు కానీ ప్రతి అంశంలోనూ దీన్ని మనం ఆలోచన చేసుకోవటం మంచిది. డబ్బులు విషయాలు మాత్రమే కాదు కానీ ప్రతి అంశంలోనూ నేను స్వార్థానికి అవకాశం ఇస్తున్నానా, లేదా స్వార్థాన్ని పక్కకు పెట్టి ఎదుటి వ్యక్తికి ఏది మేలుకరమో, ఎదుటి వ్యక్తికి ఏది సహాయం చేస్తుందో ఆ విధంగా నేను నాకున్నటువంటి ధనాన్ని కానీ సమయాన్ని కానీ తలాంతులను కానీ జీవితాన్ని కానీ ఖర్చు చేయడానికి ప్రయాసపడుతున్నానా అనే విషయాన్ని మనము ఆలోచన చేసుకుని, ఒకవేళ స్వార్థపూరితంగా ఇప్పటి వరకు వ్యవహరించిన వారుగా ఉంటే అది మంచిది కాదు అని ఎరిగి దేవునికి మనల్ని మనము అప్పగించుకొని మనము దేవునికి ఇష్టంగా నడుచుకోవటానికి తీర్మానించుకుందాం. ఇది ఒక విషయం. అంతేకాకుండా మన జీవితంలో మంచిది కానీ మరొక సంగతి గురించి ఆలోచన చేస్తే, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం ఇలా చెప్తుంది, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు, తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును, ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను తారుమారు చేయును. ఈ మాటలు గమనించండి, తెలివి లేకుండుట అని ఇక్కడ రాయబడింది. కానీ ఇంగ్లీష్లో ఈ వచనాన్ని మనం గమనిస్తే ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకపోవటం, ఆత్మను గూర్చినటువంటి జ్ఞానం లేకపోవటం మంచిది కాదు అంటున్నాడు. అంటే జ్ఞానం లేని ఆత్మను కలిగి ఉండటం మంచిది కాదు. మనము ఆత్మ కలిగిన వారంగా ఉన్నాం, ఇది చాలా గొప్ప అవకాశం. జంతువులకి, పక్షులకి, చేపలకి, సృష్టిలో ఉన్నటువంటి ఇతరులు ఎవరికి కూడా ఆత్మ అనేది లేదు, ఆత్మను కలిగి ఉన్నది మనం మాత్రమే. అయితే ఆత్మను కలిగి ఉన్నటువంటి మనం జ్ఞానం లేకుండా ఉంటే,
మన ఆత్మను గూర్చినటువంటి జ్ఞానం లేకుండా ఉంటే అప్పుడు మనం ఆత్మను కలిగి ఉండి కూడా ఉపయోగం ఏంటి? నాలో ఒక ఆత్మ ఉందని, ఈ ఆత్మ దేవుడు పెట్టిన దీపమని, ఈ ఆత్మతో నేను దేవుణ్ణి ప్రేమించాలని, ఈ ఆత్మ నశించిపోకుండా ఉండటానికి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడని, ఈ ఆత్మను రక్షించడానికి, నేను చేసిన ప్రతి పాపం నుండి నన్ను రక్షించడానికి, నరకం నుండి నన్ను తప్పించడానికి కల్వరి సిలువలో ఆయన మరణించాడని, ప్రాణం పెట్టి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచాడని మనము తెలుసుకోవాలి. ఈ జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానం. చాలామంది ప్రకృతి సంబంధమైన జ్ఞానంతోనే బ్రతుకుతున్నారు, ప్రకృతి సంబంధమైన విషయాలతోనే బ్రతుకుతున్నారు. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని ఏమాత్రం వారు కలిగి ఉండట్లేదు. ఒకవేళ మనిషి జ్ఞానము లేకుండా ప్రవర్తించేవాడైతే, తెలివి లేకుండా ప్రవర్తించేవాడైతే, జంతువుకి మనిషికి పెద్ద తేడా లేదు. జంతువుకి మనిషికి పెద్ద తేడా లేదు, జంతువులాగే ప్రవర్తిస్తున్నాం అని బైబిల్ మాట్లాడుతూ ఉంది. ఆత్మీయ జ్ఞానం లేకుండా ఒక వ్యక్తి జీవించడం ఏమాత్రము మంచిది కాదు. అంతేకాకుండా ఆత్మీయ జ్ఞానం లేకుండా జీవించటం మంచిది ఎందుకు కాదో చెప్పనా? ఆత్మీయ జ్ఞానం లేకుండా జీవించినటువంటి వ్యక్తి సురక్షితంగా ఉండలేడు. భూలోకంలో తన ఆత్మను గూర్చిన ఆలోచన కలిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని ఒక వ్యక్తి జీవిస్తే మంచిది. అలా కాకుండా తన ఆత్మను గూర్చినటువంటి ఆలోచన లేకుండా ఒక వ్యక్తి ఇష్టానుసారంగా ఆలోచిస్తూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కొనసాగేటువంటి వాడుగా ఉన్నట్లయితే, ఆత్మతో జ్ఞానం లేకుండా చేసిన ప్రతి కార్యాన్ని గురించి ఒక రోజున బాధపడాల్సి వస్తుంది. వేదన చెందే స్థలములో ఆత్మతో శరీరముతో మిగతా కాలమంతా గడపాల్సి వస్తుంది. సో మనం మన జీవితాల్లో ఆత్మ సంబంధమైన జ్ఞానము కలిగి ఉండుట ద్వారా రక్షించబడతాం. ఆఖరికి ఒక మాట చెప్పి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకొద్దాం. హోషియా గ్రంథంలో హోషియా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాట అన్నాడు, నా జనులు జ్ఞానము లేకయే నశించుచున్నారు. చాలాసార్లు మనం వాపోతాం, నాకు అది ముందే తెలిసి ఉంటే చాలా బాగుండేది అనుకుంటాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆత్మను గురించిన జ్ఞానం కలిగి ఉన్నావా? ఆత్మను గురించిన జ్ఞానం కలిగి ఉండకపోవటం మంచిది కాదని దేవుని వాక్యం సెలవిస్తుండగా, నీలో ఒక ఆత్మ ఉందని, అది దేవుడు పెట్టిన దీపమని, దేవునికి దాని గురించి నువ్వు లెక్క అప్పగించాలని తెలుసుకో. దాని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకో. ఏది ఇచ్చైనా మన ఆత్మకు సంబంధించిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, ఆత్మీయ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఎన్నో విషయాల్లో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడుతున్న మనం ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రయాసపడి మన ఆత్మీయ జీవితాలను ఫలభరితంగాను దీవెనకరంగాను మార్చుకునే వారంగా ఉందాం. ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే, ప్రభువా, నా జీవితంలో నేను స్వార్థపూరితంగా వ్యవహరించేటువంటి వ్యక్తినిగా ఉండకుండా, జ్ఞానం లేకుండా, ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకుండా ప్రవర్తించే వ్యక్తినిగా ఉండకుండా, నేను స్వార్థాన్ని విడిచిపెట్టి, అజ్ఞానాన్ని విడిచిపెట్టి, జ్ఞానం కలిగి నిస్వార్థంగా జీవించే భాగ్యం నాకు దయచేయండి. నేను ఈ రీతిగా ఆ విధంగా జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నాను ఈ దినాన అని దేవుని సన్నిధిలో నాతో పాటు ప్రార్థనా పూర్వకంగా తీర్మానం చేస్తారా? పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మేము నడవాల్సిన ప్రతి విధానాన్ని గురించి మాకు ఎంతో చక్కగా బోధిస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించి ప్రతి అంశంలో మేము ఎలా నడుచుకోవాలో మాకు బోధిస్తున్నారు. ఇన్ని తెలుసుకున్న మేము నీ వాక్యాన్ని పక్కకు పెట్టేసి మా ఇష్టానుసారంగా నడుచుకునే వారంగా మేము ఉండకుండా, మా జీవితాల్లో వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం దయచేయండి. గతంలో మేము స్వార్థపూరితంగా వ్యవహరించిన ప్రతి విధానాన్ని బట్టి క్షమించమని వేడుకుంటున్నాం. ఇక స్వార్థపూరితంగా వ్యవహరించక ఎదుటి వ్యక్తి యొక్క అవసరతను అర్థం చేసుకుని మేము మా జీవితాల్లో ప్రవర్తించినట్టు నేర్చుకోవటానికి సహాయం చేయండి. నిస్వార్థమైన జీవితాలు మాకందరికీ దయచేయండి. అన్నిటికీ మించి ఆత్మ సంబంధమైన జ్ఞానం దయచేయండి. జ్ఞానము లేని పశువుల వలె మా జీవితాలను మేము కొనసాగించకుండా, జ్ఞానము లేకపోవటం మూలంగా నశించిపోయే గుంపులో మేము ఉండకుండా, మా జీవితాల్లో ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని సంపాదించుకుని మా ఆత్మీయ జీవితాలను కాపాడుకుంటూ నీకు ఇష్టంగా కొనసాగే భాగ్యము దయచేయండి. మరి విశేషంగా నీ రాకడ అతి సమీపమై ఉంటుండగా, ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధమైన జ్ఞానమును పొందుకున్నవాడై, ఆత్మ సంబంధమైన జ్ఞానమును అన్వేషిస్తూ నీకు దగ్గరగా జీవించే భాగ్యం దయచేయండి. అనుదినము నీ మాటల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ
బోధిస్తూ ఇంకను మమ్మల్ని మీరు ముందుకు నడిపించమని యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడయుండి మీ జీవితాల్లో నిస్వార్థంగాను ఆత్మ సంబంధమైన జ్ఞానం కలిగి కొనసాగునట్లు సహాయం చేయనుగాక. ఆమేన్.